ప్రపంచంలో ఎక్కువగా మనుషుల చావుకి కారణమైన జీవి పాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం పాము కాటుకు గురై 130,000 మంది ప్రజలు చనిపోతున్నారు. ఈ భూమిపై ఎన్నో వందల రకాల పాము జాతులు ఉన్నాయి, కానీ అన్ని పాములు కూడా విషపూరితమైనవి కావు. ఈ వీడియోలో ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన కొన్ని పాముల గురించి తెలుసుకుందాం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో బూస్ట్ అవుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నంబర్ 1, ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్. ఈ పాములు ఎక్కువగా ఈస్టర్న్, సెంట్రల్ ఆస్ట్రేలియాలో మరియు న్యూ గినియాలోని దట్టమైన అడవుల్లో నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. ఈ పాములు ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. ఈ పాములు వాటి జీవితకాలంలో 6 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఈ పాములు బ్రౌన్, బ్లాక్, ఎల్లో కలర్స్ని కలిగి ఉంటాయి. ఈ పాములు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము జాబితాలో ఇది 2వ ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియాలో పాము కాట వల్ల చనిపోయే వారిలో 60% మంది ప్రజలు ఈ ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ కాటు వల్లే చనిపోతున్నారు. ఈ పాము కనుక కరిస్తే ఆ వ్యక్తి బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఆ వ్యక్తి హార్ట్అటాక్ వచ్చి 2 గంటలలోపే చనిపోతాడు. నంబర్ 2, బ్లాక్ మాంబా స్నేక్. ఈ భూమి మీద ఉన్న అన్ని పాముల్లో అత్యంత వేగంగా కాటు వేయడంలో బ్లాక్ మాంబా నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఈ పాములు ఎక్కువగా ఆఫ్రికాలో ఎండిపోయిన అడవుల్లో, గడ్డి భూముల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పాములు భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. ఇవి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ పాములు వాటి జీవితకాలం మొత్తంలో 4 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఈ బ్లాక్ మాంబా భూమిపై S ఆకారంలో పాకుతూ ముందుకు వెళ్తుంది. ఈ పాము ప్రత్యేకత ఏంటంటే వేగంతో పాటు ఎక్కువ విషాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఎక్కువ అగ్రెసివ్గా, దూకుడుగా ఉంటుంది. ఆఫ్రికాలో డేంజరస్ యానిమల్స్ లిస్టులో ఈ బ్లాక్ మాంబా స్నేక్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. బ్లాక్ మాంబా అంటే ఈ పాము బ్లాక్ కలర్లో ఉంటుందని కాదు, ఈ పాము ఎల్లో బ్రౌన్ మిక్స్డ్ కలర్లో ఉంటుంది. కానీ దాని నోటి లోపల పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటుంది. అందుకే దీన్ని బ్లాక్ మాంబా అంటారు. ఇది కరిస్తే ఆ వ్యక్తి నాడీ వ్యవస్థ, నర్వ్ సిస్టమ్ మొత్తం పనిచేయకుండా పోతుంది. అలాగే బాడీలోని కొన్ని పార్ట్స్ పక్షవాతంతో పనిచేయవు. 2-3 గంటల్లోనే ఆ వ్యక్తి చనిపోతాడు. నంబర్ 3, బ్యాండెడ్ క్రైట్ స్నేక్. ఈ బ్యాండెడ్ క్రైట్ స్నేక్స్ ప్రపంచంలోనే హైలీ వినమస్ స్నేక్స్. కోబ్రా జాతిలో వీటికి ఎక్కువగా విషం ఉంటుంది. ఈ పాములు ఎక్కువగా ఇండియాలోను సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ స్నేక్స్ చూడడానికి అందమైన డిజైన్లో బ్లాక్ అండ్ ఎల్లో మచ్చలతో ఉంటుంది. ఈ పాము దాని జీవితకాలం మొత్తంలో 2 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. అలాగే ఈ బ్యాండెడ్ క్రైట్ పాము మనుషులను చూస్తే ఎక్కువగా భయపడతాయి. అందుకని ఈ పాము కాట్లు ఎక్కువగా ప్రజలు నిద్రలో ఉన్నప్పుడు ఇళ్లలోకి చొరబడి ఈ పాములు కాటేస్తాయి. ఈ పాము కరిస్తే ఊపిరితిత్తులపై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దాని ద్వారా ఊపిరాడక ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఈ బ్యాండెడ్ స్నేక్ కరిస్తే చనిపోయే అవకాశం కేవలం 10% మాత్రమే ఉంటుంది. నంబర్ 4, బూమ్ స్లాంగ్ స్నేక్. ఈ బూమ్ స్లాంగ్ ఆఫ్రికాకు చెందిన విషపూరితమైన పాము. ఈ పాములు వాటి జీవితకాలం మొత్తంలో 6 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఈ బూమ్ స్లాంగ్ స్నేక్స్ ఎంతో యూనిక్గా ఉంటాయి. ఈ పాము తల ఎగ్ షేప్లో ఉంటుంది. అలాగే బూమ్ స్లాంగ్ అంటే ట్రీ స్నేక్ అని అర్థం. ఈ పాము గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది దాని కలర్ని అడ్వాంటేజ్గా తీసుకుని చెట్ల కొమ్మలపై పాకుతూ దాని ఆహారాన్ని వేటాడుతుంది. ఈ బూమ్ స్లాంగ్ స్నేక్ స్పెషాలిటీ ఏంటంటే ఈ పాము విషం రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది. ఒకవేళ ఈ పాము కరిస్తే ఆ వ్యక్తి ముక్కు, నోరు, చెవులు, కళ్ళలో నుండి రక్తం కంటిన్యూగా కారుతుంది. అలా కంటిన్యూగా రక్తస్రావం జరిగి బాధితుడు చివరికి చనిపోతాడు. నంబర్ 5, టైగర్ స్నేక్. ఈ టైగర్ స్నేక్స్ ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనబడతాయి. ఈ టైగర్ స్నేక్స్ ఆస్ట్రేలియాలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఇది కూడా ఒకటి. ఈ టైగర్ స్నేక్స్ ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడతాయి. టాస్మానియాలో కూడా వీటి జాతులు కనబడుతుంటాయి. ఈ టైగర్ స్నేక్స్ లైట్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ అయి చారలుగా ఉంటాయి. ఇవి చూడడానికి పులి చర్మంపై ఉండే చారల్లానే ఉంటాయి. అందుకని ఈ పాములని టైగర్ స్నేక్స్ అంటారు. ఈ టైగర్ స్నేక్ విషంలో న్యూరోటాక్సిన్స్, హెమోలైసిన్స్ ఉంటాయి. ఈ విషం మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఈ టైగర్ స్నేక్ దాని జీవితకాలం మొత్తంలో 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగే పాము కాటలో 30% మంది ఈ పాము కాటేయడం వల్లనే చనిపోతున్నారు.